हीरो शर्वानंद कारु प्रमादानिकि गुरय्याडु फिल्म नगर जंक्षन दग्गर शर्वानंद कारु बोल्ता पड़िंदी स्वल्प गायालतो बयटपड्डाडु शर्वानंद वच्चे नेल मूडुन जयपूर लीला प्यालेस लो रक्षिता रेड्डितो शर्वा विवाहं जरगाल्सि उंदि हीरो शर्वानंद कारु प्रमादानिकि गुरय्याडु दीनिकि संबंधी पूर्ति डीटेल्स घटनास्थल नुंचि मा प्रतिनिधि कमल लाइव द्वारा अंदिंचडानिकि सिद्धंगा उन्नारु कमल ओवर टू यू भोगी हीरो शर्वानंद कारु तानु प्रयाणं चेस्तुन्नटुवंटि ब्लाक कलर रेंज रोवर कारु तेल्लवारुझामुन 3 गंटल समयंलो अदुपु तप्पि डिवैडर नु ढीकोट्टिंदि मनं चूस्तुन्नटुवंटि इदि जूबिलेल चेक्पोस्ट वैपु नुंचि फिल्म नगर वैपु वस्तुन्नटुवंटि समयंलोने తన కారు ఒకసారిగా డివైడర్ ను డికొట్టింది అదుపు తప్పి డివైడర్ ను డికొట్టడంతో కార్లో ఉన్నటువంటి శర్వానంద్ కు చాలా స్వల్ప గాయాలయ్యాయి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా శర్వానంద్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆయన టీం సభ్యులు కూడా తెలియజేశారు మనం చూస్తున్నటువంటి ఇది ఒకసారి డివైడర్ ను గమనిద్దాము ఈ డివైడర్ మల్పులో ఉంది ఫిలిం నగర్ ను జూబ్లీ చెక్ పోస్ట్ వైపు నుంచి వస్తున్నటువంటి సమయంలో అతివేగంగా కారు ఉండడం మరోవైపు శర్వానంద్ ప్రయాణిస్తున్నటువంటి రేంజ్ రోవర్ కారుకు ఎదురుగా ఒక బైక్ ఎదురు రావడంతో ఒక్కసారిగా రాంగ్ రూట్ లో వచ్చినటువంటి బైక్ ను తప్పించే ప్రయత్నంలోనే తన కారు డివైడర్ ను ఢీకొట్టింది అన్నది కూడా పోలీసుల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా రాంగ్ రూట్ లో వచ్చినటువంటి కారుకు సంబంధి ఏదైతే 2 వీలర్ వచ్చిందో ఆ 2 వీలర్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఎందుకు రాంగ్ రూట్ లో వచ్చాడు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెల్లవారుజామున 3 గంటల సమయం కావడంతో కొంత ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కారు వేగంగా ఉంది అన్నది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు కానీ ఈ టర్నింగ్ కావడంతో ఒక్కసారిగా బైక్ రావడంతో ఆ టర్నింగ్ లో కంట్రోల్ కాలేదు ఈ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ విజువల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు మనం చూడొచ్చు ఒక్కసారి డివైడర్ తన రేంజ్ రోవర్ కారు డివైడర్ కు ఢీకొన్నటువంటి సందర్భంలో డివైడర్ పూర్తిగా కొద్దిగా ధ్వంసమైనటువంటి దృశ్యాలను మనం ఒకసారి పరిశీలిద్దాం జూబ్లీస్ చెక్ పోస్ట్ వైపు నుంచి ఫిలిం నగర్ జంక్షన్ వైపు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారిగా తన కారు డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది అందులో శర్వానంద్ ఉండడం ఆయనకు చాలా స్వల్ప గాయాలయ్యాయి శర్వానంద్ వెంటనే కారులోంచి బయటికి వచ్చాడు తనతో పాటు ఉన్నటువంటి మరో ఇద్దరు వ్యక్తులు కూడా కారులోంచి బయటికి వచ్చారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెట్రోలింగ్ సిబ్బంది కూడా వెంటనే శర్వానంద్ ను ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు కారులో ఉన్నటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేదు అన్నది కూడా పోలీసులు చెప్పడం జరిగింది కానీ కారు ప్రమాదానికి గురైనటువంటి సందర్భంగా శర్వానంద్ అందులో ఉండడం శర్వానంద్ కు వచ్చే నెల ఈ నటుడు శర్వానంద్ కు వచ్చే నెలలోనే పెళ్లి జరుగుతుండడంతో కొంత సంచలనంగా మారింది ఆయన అభిమానులు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు కానీ శర్వానంద్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించినటువంటి టీం అంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కారు అదుపు తప్పిన మాట వాస్తవం అందులో డివైడర్ కు ఢీకొట్టింది చాలా చిన్న సంఘటన అందులో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఎటువంటి గాయాలు కూడా కాలేదు అని చెప్పి చెప్తున్నారు మనం చూస్తున్నటువంటి ఈ రూట్ లోనే శర్వానంద్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో జూబ్లీస్ చెక్ పోస్ట్ వైపు నుంచి ఫిలిం నగర్ వైపు ప్రయాణం చేస్తున్నాడు ఫిలిం నగర్ వైపు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలోనే కారు ఈ మలుపు వరకు వచ్చింది మనం చూస్తున్నటువంటి ఈ మలుపు వరకు రాగానే ఎదురుగా బైక్ వచ్చింది బైక్ రావడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ వైపు కారు వచ్చింది తన రేంజ్ రోవర్ కారు డివైడర్ కు బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు డివైడర్ కు ఢీకొట్టాడు టైర్ కు సంబంధించినటువంటి మనం ఏదైతే అద్దులు మనం చూడొచ్చు టైర్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా అంటే డివైడర్ ను ఢీకొన్నటువంటి సందర్భంలో బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు అంటే అది కంట్రోల్ అయ్యింది ఒకవేళ కంట్రోల్ కాకపోయి ఉంటే డివైడర్ కు తాకిన తర్వాత కూడా కంట్రోల్ కాకపోయి ఉంటే అది పల్టీలు కొట్టేది అప్పుడు ప్రమాద తీవ్రత కూడా పెద్దగా ఉండేది కానీ ఎక్కడా కూడా డివైడర్ ను ఢీకొన్న వెంటనే కారు ఆగిపోయింది అందులో నుంచి శర్వానంద్ బయటికి వచ్చాడు ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నది కూడా ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆయనకు సంబంధించిన శర్వానంద్ కి సంబంధించినటువంటి టీం సభ్యులు కూడా చెప్పారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా శర్వానంద్ కారుకు ఎదురు వచ్చినటువంటి రాంగ్ రూట్ లో వచ్చినటువంటి బైక్ ఎవరిది ఆ బైక్ ఎందుకు రాంగ్ రూట్ లో వచ్చాడు ఆ బైక్ ను తప్పించే ప్రయత్నంలోనే కారు ప్రమాదం జరిగింది అన్నది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సీసీ కెమెరా దృశ్యాలను ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలను అన్నింటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు భోగి ఓకే థాంక్యూ కమల్